మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక మాపి లేదు, మీకు రాలేదని చెప్పేసి ఒప్పుకుంటాం. ఈ రోజు ఈ వారం రా, ఆ వారం రా, ఈ వారం రా, ఆ వారం రా. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖున రుణమాఫీ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే 3 విడతల్లో 100,000 రూపాయలు, 150,000, 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. మరికొంతమందికి జరగలేదు. జరిగిన వాళ్ళకు కూడా ఇంతవరకు కూడా అసలు వాళ్ళకి రుణమాఫీ అయిందనే సంతోషం కూడా లేకుండా ఇక్కడికి వచ్చినా గానీ బ్యాంక్ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా రేపు రండి ఎల్లుండి రండి అన్నట్టు చెప్తుంది. ఇది ఎట్లా ఉందంటే దేవుడు కరుణించండు, పూజారి మాత్రం కరుణించలేదన్న చందంగా తయారైపోయింది ఈ రైతు రుణమాఫీ అనేది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసాం, మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తీసుకోండి అని వాళ్ళు చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చి ప్రజలు 2 నెలల నుంచి చూస్తూ ఉంటే చెప్పులు అరిగిపోయినాయి, కొనుక్కున్న చెప్పులు కూడా అరిగిపోయిన పరిస్థితి కనిపించింది. ఎలాంటి సమాచారం ఉండదు. ఇంతమంది అంటే ఈ నాకు తెలిసి ఈ జిల్లాలో ఈ తుర్కపల్లి మండలంలో ఉన్నటువంటి SBI బ్యాంక్ వాళ్ళు మాత్రమే ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు అంటే 2 నెలల నుంచి మీరు సాంకేతికంగా సమస్యలు ఉంటే ఏం చేస్తున్నారు? అసలు అధికారులు ఏం చేస్తున్నట్టు? అసలు ప్రజలు తిరుగుతున్నారు బుక్కులు పట్టుకొని, 2 నెలల నుంచి కట్టుకుంటూ పోతూ ఉంటాయి. ఇక చూడండి, 2 నెలల కింద కట్టిన అమౌంట్ ఎక్సెస్ అమౌంట్ ఇంతవరకు కూడా వీళ్ళు ఎందుకు చేస్తలేరు? ఇంత అన్యాయం ఎందుకు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఈ SBI మాత్రం ఇంతవరకు వీళ్ళకి చేయలేదు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే రైతులు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఇట్లా ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ చెప్పులను చూడండి, మొత్తం తిరిగి అరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏం సమాధానం ఉండదు. బ్యాంక్ మొత్తం నిండా మంది. ఇప్పుడు అధికారులను అడిగితే మాకేం తెలియదు, ఇక్కడ ప్రాబ్లం ఉందని వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే మీరు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 2 నెలలు కావస్తున్నా వాళ్ళు ఇంకా రైతు బంధు రాలేదు. రైతు రుణమాఫీ అన్న కొంచెం అన్న ఏదో చేస్తారనుకుంటే అది దిక్కు లేదు. మరి ఎన్ని రోజులు తిరగాలి? ఇంకా 2 నెలలు తిరగాలి? మరి మొత్తానికి రాదంటే వెళ్ళిపోతామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఒక్కసారి బ్యాంకులో ఏం జరుగుతుంది, ఈ అధికారులు ఏం చెప్తారు, అసలు వీళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోవట్లేదా ఒకసారి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. రైతు రుణమాఫీ అయిన సంతోషం ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. ఏం జరిగింది? ప్రజలు మితి వేసారు, అన్ని కట్టేసాం. మా పేరు కట్టినాం, కట్టేసాం. ప్రజలు ఎన్ని రోజులు సార్? 2 రోజులే. పశువు రోజు కదా. అన్ని చెప్తారు వాళ్ళు. ఏం చెప్తారు అసలు అధికారులు? రాలేరా ఎల్లుండ్రా, నంబర్ రాలే, నీ నంబర్ రాలే. ఇంతవరకు ఎవరికైనా ఇచ్చిరండి. మీ పేరు చెప్పండి. నా పేరు మంగ సార్. ఏ ఊరు? మధురందట. ఇంతకు మేము పైసలు కట్టి 2 నెలలు, ఇంతకు పైసలు ఇంకా పేరు రాలేదు. ఇంకా తర్వాత ఎప్పుడు వస్తుందో, వచ్చినాక మీకు ఫోన్ చేస్తాం అని ఫోన్ నంబర్ రాసుకుంటు సార్. ఇంకా రన్ నంబర్ ఇంకా 2 నెలలు అయింది, ఇంతకు ఏం లేదు. ఇంకా మిగతా బ్యాంకులు ఇచ్చినట్టుగా APGB అట్లాంటి ఇచ్చినట్టుగా ఈ బ్యాంకులు ఎందుకు ఇస్తలేరు? ఈ బ్యాంకులోనే ఇస్తలేదు సార్. ఇది ఎట్లా ఉందో మరి? దీనిలో గ్యాంబ్లింగ్ ఏడు నడుస్తుందో ఏందో మనం తెలుపు. పేరు రాలేదు అంటే మొత్తమే లేదంటే మేము ఒప్పుకుంటాం కదా సార్. అట్లా కూడా దీని పరిస్థితి ఏముందో మరి తెలుసు. ఏం కావాలని కోరుకుంటారు మరి? ఇక లేదంటే కూడా మేము ఒప్పుకుంటాం. ఇక మాఫీ లేదు, మీకు రాలేదని చెప్పేసి ఒప్పుకుంటాం. ఇంకేంటి మేము ఎన్ని రోజులు తిరగాలి సార్? అట్లా బండల ఎంచి బండల నుంచి వచ్చాం. కాపులో మాఫీ అయింది అన్నారు. 3 నెలలు 15 రోజులు అవుతుంది కట్టి డబ్బులు. ఇంతవరకు ఆ విచ్చులేదు. రోజు ఈ వారం రా, ఆ వారం రా, ఈ వారం రా, ఆ వారం రా, తిరిగి ఇట్లా ఉంటున్నాం. తిరిగి చెప్పులు అరిగినా గానీ వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మా బుక్ మాకని రోజులు చేసా గానీ అంత రాయిగా చేస్తున్నారు. ఇంత మంచిగా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అంటే నాకు తెలిసి తుర్కపల్లి బ్యాంకు లో ఒకటే సమస్య ఉందా? ఒకటే బ్యాంక్ ఇట్లా చేస్తుంది. అన్ని బ్యాంకులు ఎప్పుడో క్లోజ్ అయిపోయినాయి నెల కిందనే. 15 రోజులు అన్ని సాఫ్ అయిపోయినాయి. ఇది ఒక బ్యాంకే. 3 నెలలు 15 రోజులు అవుతుంది. ఫస్ట్ విడితే మా పైన డబ్బులు కట్టమన్నారు. అదల బాగా తీసుకొచ్చి కట్టినాం. ఇంతవరకు ఆనకి ఇచ్చలేదు, మాకు వీడు ఇచ్చలేదు. మా బుక్ మాకని ఇచ్చేయమంటున్నాం. అట్లా కూడా రేపు రాపు సాయంకాలం రా అంటారు. బ్యాంకు తప్పు ఉంది అంటారా?
రోజు 50 చేసేస్తే అయిపోతాయి రోజు 20 30 చేస్తే అంత రాయికే మనసులో వస్తే తెల్లవారులేసుకొని వస్తే ఆయనకి కంప్లీట్ చేసేస్తారు లోపలికి పోయి రాత్రి 6 గంటల దాకా ఇక మా ఈ రైతులకు మామూలు వాళ్ళకు చేసులు లేదు మీ సమస్య ఏందో చెప్పండి మీ పేరు ఏం పేరు నా పేరు చిన్నగురు పల్లెపాడు ఏ ఊరు పల్లెపాడు ఏం జరిగింది మా పై అయిందని ఇప్పుడు నెల రోజులని గట్టి రేపు రాప మేమే ఫోన్ చేస్తాం అది అని అంటున్నారు మేము ఫోన్ చేస్తాం మీరు రాపరి ఫోన్ చేసినప్పుడు మొన్న వచ్చిన ఇప్పటికి 15 రోజుల కింద వచ్చిన మొన్న వచ్చిన ఇవాళ ఇప్పుడు కూడా వచ్చినారు రేపు నిన్న వచ్చినా సాయంత్రం దాకా దేవులాడి చూస్తాం పో మేము ఫోన్ చేస్తాం ఫోన్ ఇప్పుడు ఏం రాకు ఫోన్ చేసినప్పుడే రాటు మా బుక్కన మాకి లేకపోతే ఓకే కోఆపరేట్ బ్యాంకులో వారం కూడా వెళ్ళలేదు వచ్చేసి వాళ్ళు ఫోన్ చేసి తెచ్చుకున్నాం మరి ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకని మా బాధ ఇప్పుడు మంత్రులు వాళ్ళైతే చెప్తారు బ్యాంక్ అధికారులకు ఇయ్యండి అయ్యా బాబు రైతులను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి చెప్తారు అయినా వీళ్ళు ఇవ్వట్లేదు పట్టించుకోలేరు మన మాట కూడా ఇట్టలేరు వీడు పిలుస్తాడు పోతారు అట్లా ఉంది వాళ్ళ పద్ధతి మరి ఎట్లా ఏం చేద్దాం ఏం చేద్దామని మా బుక్ మాకు ఇస్తే మేము పోయి ఏ బాధన పడతాం అంతేగా మరి మీకు వస్తే వేరే బ్యాంక్ కన్నా పోతాం అంతేగా మరి ఇటు బుక్కులు ఇస్తలేరు అటు రుణం మాఫీ ఇస్తలేరు అంతేగా మరి మా బాధ మేము ఎన పడతాం ఇంత ఇబ్బందులు మాత్రం చాలా ఇబ్బందులు పని మార్పుకొని ఈ పని ఆ పని మార్పుకొని బర్రెడిసి పెట్టి వ్యవసాయం విడిచిపెట్టి ఇదే తిరుగుతుంది మమ్మీ ఏం పని లేదా మాకు ఏం సంతోషం లేదంటారు ఏ సంతోషం ఎక్కడ సంతోషం ఇక్కడికి వస్తే ఎక్కడలేని ఆలోచన వస్తుంది ఇక్కడ చెప్పేదే లేదు అనుకోరాదు ఈ బ్యాంకు దేవుని గుడికి పోతున్నాడు దర్శనం దొరుకుతాడు కానీ దొరకట్లేదు దేవుని గుడి పోతే కొమరేళ్ళు పోతే దర్శనం దొరుకుతాడు ఇక్కడ దొరకట్లేదు రాజయ్య కాపులం కోసం నేను బాధపడి కాగితాలన్నీ రెడీ చేసి పెట్టినా చేసి పెట్టినాక రేపు రాపోరేపే 3 నెలలు అయింది ఆఖరి కాగితాలు వచ్చినాయి దొరికించుకున్నా దొరికించుకున్నాక మళ్ళీ పక్కకు పెట్టారు అవి తీసుకుపోయి సెక్రటరీ సహాయం చేసిండు మేడానికి ఇచ్చిండు అవి మళ్ళీ రేపు రాపంటారు మళ్ళీ వారం 2 వారాలైంది మళ్ళీ ఇవాళ రమ్మన్నారు ఈ ఆలోచన మళ్ళీ రేపు రాపు ఇలా లేదు ఇంకా రెడీగా కాలేదు మళ్ళీ మరో కూర్చున్నారు 3 నెలలు అయితే తిరగబట్టి కాపు లోన్ కోసం వచ్చి పెట్టినా చెప్పులు అయితే అరిగిపోయినాయి మళ్ళీ కొత్తగా కొనుక్కుందామని అనుకుంటున్నాయి మరి ఆ పైసలు కూడా లేకుండా అయినాయి మరి అట్లున్నది అలా దాగింటే చెప్పులు కొనుక్కొని వచ్చి తీసుకుందామన్నా కానీ కొత్త చెప్పులు కొనుక్కుందాం పైసలు లేవు అవి కూడా లేకుండా అయినాయి పైసలు ఇలా దాయిస్తేనేమో తీసుకుంటా లేకపోతే సపరేట్ ఆశ్రయాలు పెంచుకొని పోతున్నాయి అన్ని బ్యాంకులు ఇచ్చారు కానీ ఈ బ్యాంక్ ఒక్కటే ఇట్లా ఉందంటారు బ్యాంకులనే ఇబ్బందులు పెడుతున్నారు మామూలుగా ఈ పెద్ద పెద్ద అన్ని చేస్తున్నారు మంచిగానే మాకైతే ఇబ్బంది పెడుతున్నారు 3 నెలలు అడుగుతున్నా వచ్చినప్పుడల్లే రేపు వచ్చినప్పుడల్లే ఫోన్ చేస్తా అంటారు ఫోన్ చేస్తా లేదు నాకేం చేస్తా నేనే వచ్చి తిరిగిపోతున్నా నెలకు నాలుగు మాటలు వచ్చి తిరిగిపోతున్నాను ఏది లేదు ఇవాళ తప్పండి బ్యాంక్ అధికారులు బ్యాంక్ వాళ్ళదే తప్పున్నది అక్కడ పోయి వచ్చి నేను అవి కాగితాలు ఇస్తాం పో రాలే ఇట్లా మా ఉల్టా మాట్లాడతాను ఇప్పుడు ఇస్తా నేను తీసుకుంటా లేకపోతే లేదు నా కాగితాలు నాకు ఇస్తే నేను పోతాను ఇప్పుడు బయటకు వెళ్ళినాయి ఏం చేస్తారు ఇక మళ్ళీ రేపు రమ్మంటు ఇక నా వారం గట్లు సాబు ఇక వాళ్ళు ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు ఇక మన వాళ్ళంతా ఏం లేదు నీ పేరు ఏం పేరు నా పేరు బిషపతి అసలు మరి 3 నెలలు మేము మిత్తి కట్టి మాపోయిందని పాద బుక్ లేదు పైసలు అక్కడ పోయింది సూర్యాపేట పోయింది ఆడ పోయింది ఇటు రోజు ఇప్తావురు రెండు జతలు అరిగిపోయినాయి చెప్పులు మీ చెప్పులు కూడా అరిగిపోయినాయి అరిగిపోయినాయి యాస్ వస్తుంది పని కూడా పట్టుకొని అది కూడా పట్టుకొని వచ్చి రోజు యాస్ వస్తుంది తెలియలేక మరి ఎట్లా చేయమంటారు బ్యాంకులదే తప్పు అంటారు బ్యాంకులదే తప్పు సార్ మాది పల్లెపాడు 18 తారీఖు 7వ నెల ప్రభుత్వం డబ్బులు వేసింది 20 తారీఖు వచ్చి నేను పేపర్లు అన్ని ఇచ్చిన 15 రోజులు చెప్పిండు 15 రోజులకు వస్తే పబ్లిక్ ఎక్కువయ్యి ఊర్ల వైద్యగా పెట్టినాం ఊర్ల వైద్య మీ పల్లెపాడు ఏ తారీఖు అంటే 5 తారీఖు ఉంది 8వ నెల అప్పుడు రాను అంటే 8వ నెలలో వచ్చినాం మళ్ళీ అప్పుడు కూడా పబ్లిక్ ఎక్కువయ్యి టోకెన్ పెట్టినాం టోకెన్ వైద్యగా టోకెన్ దొరికితే టోకెన్ తరపున ఇస్తామన్నారు అట్లా కూడా 2 వారాలు తిరిగినాం టోకెన్ దొరకలే ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే ఇంకొక 15 రోజుల తర్వాత రండి క్లోజ్ అయిపోతుంది అందరికి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తిరిగాబట్టి ఇప్పుడు 3 నెలలే మాకు తిండి తికానం లేకుండా ఉపాసం తిరిగి రైతులకు తిండి తికానం లేక సొయదప్పి పడిపోతున్నారు రైతులు ప్రభుత్వం ప్రాబ్లం ఏం లేదు కానీ ఈ తుర్కపల్లి బ్రాంచ్ ప్రాబ్లం ఈ మేనేజర్ ప్రాబ్లం హెడ్ ఆఫీస్ సూర్యాపేట అనట
ఈ సూర్యపేట ప్రాబ్లం హెడ్ ఆఫీస్ ప్రాబ్లం ఇది. మరి అడిగిరా మరి రెండు నెలల నుంచి ఏం చేస్తున్నారు మీరు అధికారులు? నా పని నేను చేస్తున్నా, మీ పని మీరు చేస్తున్నారు, మీ బాధ నాకు చెప్తున్నారు, నా బాధ ఎవరికి చెప్పాలని చెప్తుండ్రు మేనేజర్. హెడ్ ఆఫీస్ ప్రాబ్లం అంట. మరి అన్ని ఊర్లలో ఇచ్చారంటే మరి మీ ఊర్లోనే ఎందుకు ఇట్లా సమస్య వస్తుందంట? ఓన్లీ తుర్కపల్లి బ్యాంకే ఈ ప్రాబ్లం. తుర్కపల్లి బ్యాంక్, ఏ బ్యాంకు లేదు ఇట్లా. ఈ ఇబ్బందులు పెడుతున్నారంట? ఎప్పుడు లేదు, ఈ ఇప్పుడు ఈ ఏడో నెలల నుంచి. సంతోషం ఉందా మరి రైతు రుణమాఫీ వచ్చిందని? సంతోషం అయితే ఉంది, ప్రభుత్వం ఇచ్చింది, కానీ బ్యాంక్ వాళ్ళ ప్రాబ్లం. ప్రభుత్వం ఏం చేస్తారు? ప్రభుత్వం నిర్లక్ష్యం లేదు. ప్రభుత్వం ఇచ్చేసింది 18 తారీఖు 7/2024లో వేసేసింది ఆల్రెడీ డబ్బులు, కానీ బ్యాంక్ ప్రాబ్లం. దీన్ని బట్టి చూస్తే దేవుడు కరుణించండి, కానీ పూజారి మాత్రం కరుణిస్తలేడు. కరుణిస్తలేదు, బ్యాంక్ వల్ల ప్రాబ్లం. బ్యాంక్ లో ఇవాళ ఒకళ్ళు వస్తారు, రేపు ఒకళ్ళు వస్తారు, రోజుకొకరు చేంజ్ అవుతా ఉన్నారు వాళ్ళ ఆఫీసర్లు. సమాధానం ఏమైనా చెప్తున్నారా? మరి ఏం చెప్తలేరు. ఒక ఫోన్ చేస్తాము, ఫోన్ చేసినాక రా, లేకపోతే ఒక గంట కూర్చో, 2 గంటలు కూర్చో, అట్లా అంటారు. ఈ బ్యాంక్ వల్ల ప్రాబ్లం మొత్తం. హెడ్ ఆఫీస్ సూర్యాపేట అనట. ఆ సూర్యాపేట హెడ్ ఆఫీస్ ప్రాబ్లం, ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ ప్రాబ్లం. సూర్యాపేటకు పోయినా కానీ గిన్ని రోజులు పడుతుందా, 100 కిలోమీటర్లు ఉండొచ్చు, కానీ గింత 2 నెలల నుంచి అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది మీకు డౌట్ వస్తుందా? ఆ డౌట్ వస్తుంది, కానీ నాకేమనిపిస్తుంటే ఈ మేనేజర్ ఆపి డబ్బులు అని మూట కట్టుకొని వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. హెడ్ ఆఫీస్ వాళ్ళు ఈ తుర్కపల్లి బ్రాంచ్ మేనేజర్ కలిసి వీళ్ళు మూట కట్టుకొని మరి వెళ్ళిపోతారేమో డౌట్ అంట. నా పేరు కల్లూరు వెంకటరెడ్డి వెంకటాపురం, తుర్కపల్లి మండల్. ఈ రైతు రుణమాఫీ సదా జరగట్లేదు. ఒక ఈ బ్యాంక్ తుర్కపల్లి మాదం, అన్ని బ్యాంకులు అవుతున్నాయి, కానీ తుర్కపల్లి బ్యాంక్ సదాయిస్తుంది. ఏమంటారు, ఎప్పుడు మాపు ఫోన్ చేస్తాం వస్తామంటారు, అంతే ఇవ్వట్లేదు. చెప్పు అది పోయినాయి, మనిషి మనిషి యాస్ట పడుతుంది ఇసుకొస్తుంది. మరి పాస్ బుక్ ఇవ్వడం ఇస్తలేదు, మా బాబు పాస్ బుక్ ఇవ్వాలి, వేరే బ్యాంక్ ఇస్తలేదు. అన్ని బ్యాంకులు అయిపోయాయి, మన ఈ ఒక్కటే తుర్కపల్లి బ్యాంక్ చాలా సతాయం సార్. లక్కాక శ్రీరాములు వాసాలు, మరి 3 నెలలు మాపై పైసలు ఇస్తారు, రోజు రమ్మంటే పోతున్నా, వచ్చినా పోతున్నా, ఇక ఇచ్చలేదు. వాళ్ళు నాకు ఇస్తామని చెప్తలేదు, రావాలని చెప్తలేదు, ఏది లేదు. మరి మిగతా బ్యాంకులలో వచ్చినాయట కదా, మిగతా బ్యాంకులు వచ్చినాయట కదా, ఇది ఇస్తారు నాకు అర్థమవుతుంది. ఎవరు అడిగినా ఇవాళ చెప్తలేదు, అది అర్థమవుతుంది, ఏది అర్థమవుతుంది. చెప్పులు అరిగిపోయినాయి? చెప్పులు అరిగిపోయినాయి, యాస్ట్ వస్తుంది, రోజు పెట్రోల్ దానికి పని మీద వచ్చిపోతుంది. రోజు పెట్రోల్ ఏం ప్రాబ్లం చెప్తా, వస్తూ ఉంటారు అంతే. ఎవరు ఎప్పుడు చెప్పారో మనం పట్టించుకుని వాళ్ళు వస్తే ఏ మంచి ఏది ఉండదు, కింద తొక్కపోతారు కానీ ఎవరు చూసి లేవట్లో కదా. అంటే వరి నాటు పెట్టినప్పుడు రుణమాఫీ చేస్తే వరి కోసేదాకా అయ్యింది, వరి కోతకు వచ్చింది. ఇప్పుడు కోత మాత్రం పైసలు లేవు, వీళ్ళు ఇయ్యరు, మేము తీసుకోము, అటాట కడకపోతుంది, కానీ ఇచ్చింది పోయింది. అంటే రైతు బంధు కూడా రాకపోయా, ఇప్పుడు రైతు రుణమాఫీ వచ్చి వాళ్ళు కొంచెం చేస్తే అది కూడా. రైతు బంధు అది ఇచ్చలేదు, ఇది ముప్పు చేసిన మాఫీ చేసిన ఇచ్చలేదు, ఇది ఇచ్చలేదు, ఏది లేదు. వాసాలపాటి మాది రుణమాఫీ అయ్యింది, మళ్ళీ మాకు మళ్ళీ ఆటో వేసుకున్నాం, మళ్ళీ డబ్బులు కావాలి కదా, ఇస్తామని చెప్పంటారు కానీ ఇస్తలేరు. ఇంకా ఇప్పుడు 3 నెలలు అంత ఒక్కటే, ఇప్పుడు తిరుగుతున్నాం కానీ వాళ్ళు ఏంటంటే ఏం చెప్పినా కానీ ఇస్తాం ఫోన్ చేస్తామని చెప్తారు, వాళ్ళు ఫోన్ చేసేయలేదు, మాకు ఇచ్చేయలేదు. ఇబ్బంది అవుతుంది తిరుగుడు, ఇదంతా ఏం తిరుగుడు, ఇదంతా ఇబ్బంది ఉంటది కదా. సరసరంగా ఇప్పుడు బయటకు వెళ్ళామంటే బయట పనులు మొత్తం వదులుకొని బ్యాంక్ లో లైన్ కట్టాలి. బ్యాంక్ లో కనీసం ఇంత నిలబడుతున్నారు, నీళ్ళని ఇస్తున్నారా? నీళ్ళు ఏం లేవు, ఏది లేదు. నీళ్ళ అలా ఉండకపోతే మనమే వెళ్ళిపోవాలి, చూసి మనమే వెళ్ళిపోవాలి, ఏం లేదు, మనమే వెళ్ళిపోవాలి, ఏం లేదు. ఇచ్చలేదు, ఏం లేదు. దానికి ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, ఏం సంతోషం లేదు, నమ్మకం లేదు. మీరాడిపల్లి నుంచి వచ్చిన పేరు దరగయ్య, లోన్ మాపే వచ్చింది కానీ డబ్బు చేతికి రాదు. నెల అవుతుంది తిరుగుతుంది. మరి ఇస్తా అంటారా, ఏమంటారు? ఇస్తా అంటారు. ఎప్పుడు ఇస్తారంట? ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తానైతే అంట. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తిరగబట్టి? నెల అవుతుంది. పరిస్థితి క్లబ్ లోనే ఇది మాఫీ అయింది అని చెప్పేసి మొన్న కట్టి 2 నెలలు అవుతుంది, ఇంతకు ఏం లేదు. ఇంకా నా పేరు రాలేదు, నీ నంబర్ రాలేదు అంట. సమాధానం మీది నంబర్ రాలేదు, వచ్చినాక చెప్తాం. చూస్తున్నారు కదండి, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేశాము, కానీ
బ్యాంకుల దగ్గరనే ఈ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తున్నారు. బ్యాంక్ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ రైతులను ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ నిల్చోబెట్టకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా రుణమాఫీని సక్రమంగా చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నా కానీ బ్యాంక్ అధికారులు మాత్రం ఇంకా నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది. ఇది ఎక్కువగా చూస్తూ ఉంటే యాదాద్రి జిల్లాలో తుర్కపల్లి మండల కేంద్రం సంబంధించినటువంటి ఎస్బీఐ బ్యాంక్ దగ్గరనే ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. చూస్తున్నారని మొత్తం ఇక్కడ చూస్తూ ఉంటే పార్కింగ్ కూడా సమస్యనే ఉంది, లోపల నిలబడలేని పరిస్థితి, సమాధానం చెప్పలేని పరిస్థితి. బ్యాంక్ అధికారులు మరి ఎందుకు ఈ తుర్కపల్లి బ్యాంక్ ఎస్బీఐ వాళ్ళే ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కూడా సుమన్ టీవీ ప్రశ్నిస్తుంది. అసలు మిగతా ఏరియాల్లో మాత్రం అందరికి ఇస్తున్నారు, అసలు ఇక్కడ ఎందుకు సమస్య వస్తుందని చెప్పేసి పాపం వాళ్ళు తిరిగి తిరిగి 2 నెలల నుంచి కూడా తిరిగి చూస్తుంటే మాత్రం వాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి కానీ వాళ్ళ రుణమాఫీ మాత్రం రాని పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తుంది సుమన్ టీవీ, ప్రజలందరితో సపోర్ట్ గా ఉంటుంది. ఏదైనా సరే రైతులను ఇంత ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నిసార్లు మొత్తుకున్నా కానీ బ్యాంక్ అధికారులు ఎందుకు నిమ్మకం నేనెత్తినట్టుగా చూస్తున్నారు. ఒకవైపు రైతు బంధు రాలేదని ఆ బాధలో ఉంటే రుణమాఫీ కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు చూస్తున్నారు కంటే మొత్తం బ్యాంకులో చూస్తే కనీసం అసలు దమ్మెలలేని పరిస్థితి కనిపిస్తుంది. తిరిగి 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 రోజు ఎప్పుడు వస్తుందా అనేది ఎదురు చూస్తున్నా కానీ ఇంకా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండ కొడుతుంది, ఉడకబోస్తుంది, అలా నిలబడి నిలబడి ఎవ్వరు సమాధానం చెప్పక పొద్దున వచ్చి సాయంత్రం వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇదే మనం చేసే పరిస్థితి. బ్యాంక్ అధికారులు కూడా సమాధానం చెప్పాలి. 2 నెలలు 3 నెలలు అవుతున్నా కానీ మీరు ఎందుకు నిమ్మకం నేరెత్తినట్టుగా ఉంటారు? వాళ్ళు పనులు ఇసి పెట్టుకొని కోతల టైం వచ్చింది, పరికోతలు కోద్దామనుకుంటే బ్యాంకులో రుణమాఫీ రాలేదని చెప్పి బ్యాంక్ అధికారుల వాళ్ళు కాలు మొక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ సమస్య? సమస్య ఉంటే చెప్పండి, మీ వల్ల కాకపోతే ఇంకో బ్యాంకులు పాస్బుక్లు ఇచ్చేస్తే వాళ్ళ వేరే బ్యాంక్ వెళ్ళి తీసుకుంటారు. రుణమాఫీ అయినా వెంటనే ఇతర బ్యాంకులు మొత్తం బ్యాంకులు ఇచ్చేసాయి, కానీ ఈ ఒక్క బ్యాంకుకే ఎందుకు ఈ సమస్య వచ్చింది? వాళ్ళు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు పెళ్లిలో సీజన్ ఉంది, వాళ్ళకి ఇంకేదైనా సమస్య ఉంటుంది, అది ఖర్చు పెట్టుకుందామంటే కూడా వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఇక్కడ సమాధానం చెప్పట్లేదంట. మరి ఏమైందనేది కూడా మరి మనకు కూడా సమాధానం చెప్తారా చెప్పరా చూద్దాం. మరి ఎన్ని రోజులు అని తిరుగుతారు చూద్దాం. వరుస కథనాలతో సుమన్ టీవీ మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకు రుణమాఫీ ప్రభుత్వం చేసింది కానీ అధికారుల దగ్గరే ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పటి వరకు చేస్తారో వెంటనే కథనాలు మాత్రం ఖచ్చితంగా ప్రసారం చేస్తుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు కూడా ఒకసారి చూసి అధికారులతో మాట్లాడి ఆ పేద ప్రజల్ని మాత్రం ఇంకా ఇబ్బందులకు గుర్చేయదని చెప్పేసి కోరుకుంటుంది. ఇది తుర్కపల్లి ఎస్బీఐ బ్యాంకు పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో సతీష్, తుర్కపల్లి. ఇక మాపి లేదు, మీకు రాలేదని చెప్పేసి ఒప్పుకుంటాం. ఈ రోజు ఈ వారం రా, ఆ వారం రా, ఈ వారం రా, ఆ వారం రా.